నమస్తే వెల్కమ్ టు గ్రేట్ తెలంగాణ టీవీ తెలంగాణలో పర్యావరణ పరిరక్షణ లక్ష్యంగా చేపట్టిన హరితహారం మంచి ఫలితాలనిచ్చింది మొక్కల పెంపకంలో విషయంలో రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం సక్సెస్ఫుల్ గా కొనసాగుతుంది సినీ నటినటులు రాజకీయ నేతల నుంచి సామాన్యుల వరకు ఈ కార్యక్రమంలో భాగమవుతున్నారు తమ వంతుగా మొక్కలు నాటుతూ మరో ముగ్గురికి ఛాలెంజ్ ను విసురుతున్నారు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుని వెళ్తున్నారు మొక్కలు నాటడం అంటే తల్లి ప్రేమను పొందడం వంటిదేనని గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమ వ్యవస్థాపకుడు రాజ్యసభ సభ్యుడు సంతోష్ కుమార్ పేర్కొన్నారు ప్రతి ఒక్కరూ ఒక మొక్క నాటాలన్న ఎంపీ సంతోష్ కుమార్ పిలుపుకు అద్భుత స్పందన వస్తుంది మొక్కల పెంపకాన్ని మనమంతా బాధ్యతగా స్వీకరించినప్పుడే పుడమి పచ్చగా ఉంటుందని తెలిపారు ఎంపీ సంతోష్ కుమార్ పిలుపుకు పలువురు రాజకీయ నాయకులు సినిమా ప్రముఖులు స్పందిస్తూ మొక్కలు నాటుతున్నారు ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ లోని కేబిఆర్ పార్క్ లో ప్రపంచ అటవీ దినోత్సవ ఉత్సవాల సందర్భంగా హైకోర్టు చీఫ్ జస్టిస్ సతీష్ చంద్ర శర్మ జస్టిస్ పి నవీన్ రావు రాజ్యసభ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ తో పాటు పలువురు పాల్గొని మొక్కలు నాటారు పార్క్ ఖాళీ స్థలంలో చీఫ్ జస్టిస్ మర్రి మొక్కను నాటగా నవీన్ రావు నేరేడు మొక్కను వేప మొక్కను ఎంపీ సంతోష్ కుమార్ నాటారు తెలంగాణకు హరితహారం ద్వారా జంగిల్ బచావో జంగిల్ బడావో నినాదంతో చేపట్టిన కార్యక్రమాలను చీఫ్ జస్టిస్ కు అటవీ సంరక్షణ ప్రధానాధికారి ఆర్ఎం డోప్రియాల్ వివరించారు ప్రభుత్వం అభివృద్ధి చేస్తున్న అర్బన్ ఫారెస్ట్ పార్కులు చాలా బాగున్నాయని చీఫ్ జస్టిస్ ప్రశంసించారు ఈ సందర్భంగా సంతోష్ కుమార్ మాట్లాడుతూ పర్యావరణ ప్రేమికులతో పాటు ప్రజలందరికీ ప్రపంచ అటవీ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు గ్లోబల్ వార్మింగ్ పర్యావరణ మార్పులను ఎదుర్కోవడానికి విరివిరిగా మొక్కలు నాటడమే సరైన మార్గం ఆయన పేర్కొన్నారు